ముందనుకున్న లెక్క ప్రకారం కేజీఎఫ్ సెకండ్ చాప్టర్ ఈ డేట్ కే రిలీజ్ కావాల్సింది. కొత్త డేట్ పై కసరత్తు జరుగుతుంది. ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ కూడా లాక్ అవడంతో కేజీఎఫ్ మేకర్స్ మీద ఒత్తిడి పెరిగింది. రాకీ బాయ్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందో తెలుసుకుందాం పదండి. అడుగడుగున పంచ్ డైలాగ్స్, అంతకు మించి యాక్షన్ సీక్వెన్స్, హీరో ఎలెవెన్స్ కేజీఎఫ్ ని ప్యాన్ ఇండియా రేంజ్ లో వైరల్ చేశాయి. మళ్ళీ అంతకు మించి రేంజ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కేజీఎఫ్ లవర్స్. ఆ నెవర్ బిఫోర్ ఎలివేషన్ ని ప్రశాంత్ నీల్ ఎప్పుడు చూపిస్తారు అన్నది ఇప్పుడు మెయిన్ ప్రశ్నగా మారింది. సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, సంక్రాంతి, ఇలా ఎవరికి నచ్చిన లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. ది మాన్స్టర్ విల్ ఓన్లీ అరైవ్ వెన్ ద హల్ ఈజ్ ఫిల్డ్ విత్ గ్యాంగ్స్టర్స్ అని, థియేటర్లు సంపూర్ణంగా ఓపెన్ అయినప్పుడే వస్తామని ఓపెన్ గానే చెప్పేశారు మేకర్స్. ఆగస్టుకి అన్ని చోట్ల థియేటర్లు జనాలతో కలకలలాడుతాయన్నది ట్రేడ్ పండిట్స్ అంచనా. జనాలు థియేటర్లకు కాస్త అలవాటు పడే వరకు ఆగిన కేజీఎఫ్ టూకి సెప్టెంబర్ బెస్ట్ రిలీజ్ టైం అన్నది క్రిటిక్స్ మాట. ఆలస్యం చేస్తే అక్టోబర్లో ట్రిపుల్ ఆర్ పోటీకి రెడీగా ఉంటుంది. కేజీఎఫ్ కథ అందరికీ తెలిసిందే, అదే ట్రిపుల్ ఆర్ కోసం వరల్డ్ వైడ్ వెయిటింగ్. సో ఆ మేనియా ముందు ఎంత ఎలివేషన్ అయినా అంతగా కన్ఫ్యూజ్ చేయలేదేమో అనే అనుమానాలు లేకపోలేదు. అందుకే ప్రీ ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయితే బెస్ట్ అనే మాట మార్కెట్ అనలిస్టుల నుంచి కూడా వినిపిస్తుంది. ఇంతకీ హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ల మనసులో ఏముందని తెలియాలి. వాళ్ళ సంగతేమో గానీ టీజర్ 200 మిలియన్ల రీచింగ్ గురించి మాత్రం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్జే న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.